దేశం కోసం ధర్మం కోసం అని పొద్దున్నుంచి సాయంత్రం వరకు చెప్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మిత్రులారా, దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్నటువంటి బహుజన హిందువులారా, బహుజన బంధువులారా, ధర్మం అంటే ఏమిటయ్యా? నేను మీ బహుజన హిందువును, బహుజన బంధువును మీ ముందు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను. తెలియగల వాళ్ళు దయచేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మునుగోడు ఉప ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ ఓటుకు 5,000 రూపాయలు పంచిందనేది జగమెరిగిన సత్యం. మరి దేశం కోసం ధర్మం కోసం అని చెప్పే బీజేపీ పార్టీ 4,000 రూపాయలు పంచింది కదా. అంటే ధర్మం అంటే 1,000 రూపాయలు తక్కువ పంచడమా? పోనీ అట్లా కాదు, మన ధర్మాత్మను 4,000 వంచినామని అనుకుందాం బీజేపీ. మరి ఈ టీఆర్ఎస్ పార్టీ వంచిన 5,000 రూపాయలు ప్రతి ఊర్లో వంచారు కదా, 7 మండలాల్లో వంచారు కదా. మరి బీజేపీ పార్టీలో ధర్మాత్ముడు ఒక్కడు లేడా? ఎందుకు మీరు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తలేరు? ఇలా టీఆర్ఎస్ పార్టీ డబ్బులు వంచడం వల్ల, 5,000 వంచడం వల్ల, మీరు 4,000 వంచడం వల్ల ఓడిపోయినాం అంటున్నారు కదా. మరి 5,000 వంచినోని మీద ఎందుకు ఫిర్యాదు చేస్తలేరు? అంటే లోపల లోపల టీఆర్ఎస్ బీజేపీ 2-1, ఇదే నా ధర్మం అంటే తెలవక అడుగుతున్నాము. మేము తెలియదు కదా, తెలవకనే బీసీఎస్సీ ఎస్టీలో మీతోటి తొక్కబడుతున్నాం ఆధిపత్య వర్గాల చేతిలో. ఇది కూడా తెలవకనే అడుగుతున్నాం. మరి 4,000 రూపాయలు వంచిన బీజేపీ వాళ్ళు 5,000 రూపాయలు వంచిన టీఆర్ఎస్ వాళ్ళ మీద ఎప్పుడు ఫిర్యాదు చేస్తారు? రాజగోపాల్ రెడ్డి గారు, మరి మొన్నటిదాకా కాంగ్రెస్లుండి మీరు రాత్రికి రాత్రి బీజేపీలోకి రాగానే వాషింగ్ మిషన్లో బట్టలు కదా సాఫ్ అయినట్టు సాఫ్ అయిపోయి ధర్మం వైపు వచ్చేసిండ్రా? అయ్యా, ఇవాళ అందరూ కలిసి ఒక బీసీని మునుగోడులో విజయవంతంగా టీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అందరు ఒక్కటే ఓడించారు, ఇదే నా ధర్మం అంటే ఒక బీసీని ఓడించడమే నా ధర్మం. మరి బీజేపీ వాళ్ళారా, మీరు నిజంగా ధర్మం కోసం పనిచేస్తే మరి కేంద్ర ఎన్నికల సంఘము సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ కదా, మరి కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ఎన్నికలు రద్దు చేయొచ్చు కదా. మరి 5,000 రూపాయలు వంచిన వాళ్ళని ఎప్పుడు రద్దు చేస్తారు? లేకుంటే టీఆర్ఎస్ బీజేపీ 2-1 అని ఒప్పుకోర్రీ.